ఓటరు దేవుళ్లకు ధన్యవాదాలు. మండల కేంద్రమైన బట్టిప్రోలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా పాల్గొని మాట్లాడుతూ, మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపిక్గా లైన్లో నిలబడి ఓటు వేసిన ప్రతి ఓటరు దేవుళ్లకు సాయిబాబా పార్టీ పరంగా ధన్యవాదాలు తెలిపారు. 4వ తేదీన జరిగే కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాన్ని చేపట్టబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, ట్రాఫిక్ మొత్తం వైజాగ్ తరలిపోతూ ఉంది, టికెట్స్ లేవు, ఏదో ఏదో రకమైనటువంటి ఒక ప్రయత్నాన్ని వాళ్ళ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని నింపడానికి చేసేటటువంటి ప్రయత్నాలను కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ ప్రభుత్వం కూలిపోయే మాట వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కింద స్థాయి కార్యకర్తలకి తెలుసు. అయితే జరుగుతున్నది ఏంటంటే రేపు కాన్ఫరెన్స్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున హాజరైనటువంటి నా తోటి సోదర కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల తంతు దాదాపు రేపటితో పూర్తి కాబడుతూ ఉంది. రేపు జరిగే కౌంటింగ్తో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి కావలసినటువంటి ప్రయత్నాలు, పరిస్థితులన్నీ కూడా రేపు సాయంత్రానికి సుగమం కాబోతున్నాయి. ఈ ఎన్నికల తంతు పూర్తవుతున్నటువంటి సందర్భంలో సరే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, దాంట్లో భాగంగా మేమూరు నియోజకవర్గంలో మన బట్టుకుల గ్రామంలో మనకి సంబంధించినంత వరకు ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సవ్యంగా ఏదో ఒకటి అలా చిన్న చిన్నపాటి సంఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది. మరి ఈ సందర్భంలో రోజున ఏజెంట్లుగా ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు వెళ్ళాలి అని అంటే వాళ్ళు మనోనిబ్రం కోల్పోకూడదు. కాబట్టి మనం గెలుస్తున్నాం, 175 అని గెలుస్తున్నావు అనేటటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కార్యకర్తల్లో ఒక భరోసా నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకయ్యా అంటే రేపు ఒక్క కోటకు వీళ్ళని ఎలాగోలా కాసుకుని కనీసం కౌంటింగ్లో ఏజెంట్లు కూడా లేకుండా పోయారు అధికార పక్షానికి అనేటటువంటి అపప్రద రాకుండా ఉండటం కోసం ఈ రకంగా జనంలో ఒక అభూత కల్పన సృష్టించేటటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా మేము జరిగినటువంటి విషయాలని కొన్నింటిని, ఎందుకంటే ఈ ప్రభుత్వం చరమాంకంలో ఉంది కాబట్టి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికి కూడా కింద పడ్డ మేమే గెలిచాము మాదే గెలుపు అనేటటువంటి విధానంలో ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. మరి పోస్టల్ బ్యాలెట్ మీద నిన్న కాక మొన్న చూశారు, ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయాన్ని చేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఓలకు ఇవ్వటం జరిగింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగస్తుడైనా పోస్టల్ బ్యాలెట్ వేసుకునే సదుపాయం ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ వేసుకునేటటువంటి సందర్భంలో అక్కడ
గతంలో అయితే గజిటెడ్ ఆఫీసర్ ఇళ్లకి వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ మీద సంతకాలు పెట్టించుకుని వచ్చేవాళ్ళు. కానీ నిన్న ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఒక వెసులుబాటు ఏంటయ్యా అంటే, మీరు ఎవరేళ్ళకి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడైతే మీకు ఫెసిలిటేషన్ సెంటర్ ఆర్ఓ ఉంటాడో ఆ నియోజకవర్గ కేంద్రంలోనే మీకు ఒక గజిటెడ్ ఆఫీసర్స్ టీముని పెట్టి వచ్చిన ప్రతి ఉద్యోగికి అటెస్టేషన్ చేస్తాం అని చెప్పి ఎన్నికల కమిషన్ చెబితే, దాన్ని పురస్కరించుకొని ప్రతి ఆర్ఓ సెంటర్లో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులకి సంతకాలు పెట్టారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏముంది, సంతకం కంపల్సరీ ఉండాలి, దానితో పాటు సీలు ఉన్నా లేకపోయినా, అతని హోదా ఉన్నా లేకపోయినా అది పరిగణలోకి తీసుకోండి, కౌంట్ చేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెబితే మీకు అది మంచి సంస్థ, మీకు వ్యతిరేకంగా చెబితే అది చెడు సంస్థ. అంటే ఈ రకమైనటువంటి ధోరణిలో ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఇదే విధంగా కొనసాగింది. ఎదురు దాడి, దాష్టికాలు, అనేక రకాలైనటువంటి వేధింపులు, హెరాస్మెంటు, అక్రమ కేసులు, ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెట్టి ఆఖరికి ప్రజలు కూడా మా మాట వినకపోతే మీకు వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలని మొత్తం కూడా కట్ చేస్తాం, మీరు మా మాట విని మాకు అనుకూలంగా నడవకపోతే మీ మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనేటటువంటి బెదిరింపులు రాష్ట్రం మొత్తం చూసాం, మన బట్టిప్రోలు గ్రామంలో కూడా చూసాం. అంటే ఈ రకమైనటువంటి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నోరు ఇప్పి మాట్లాడగలిగేటటువంటి పరిస్థితిని కోల్పోయింది ఈ రాష్ట్ర ప్రజానీకం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి కట్టలు తెంచుకున్నారు, 5 సంవత్సరాలు పూర్తయి ఎన్నికలు దగ్గర రాగానే కట్టలు తెంచుకున్న ఆక్రోశంతో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపి ఇంటికి పంపిద్దామా, ఇలాంటి వాళ్ళు ప్రజలకు పరిపాలకులుగా పనికిరారు అని చెప్పని అనేటటువంటి ఒక మ్యాండేటు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లు తిరిగి ఇక్కడికి వచ్చి ఓట్లేసి 1వ తారీఖు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఈ రాష్ట్రంలో, దేశం మొత్తం కూడా. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయి. ఒక ప్రముఖమైనటువంటి 10 సంస్థలు అనాదిగా ఈ సర్వే దాంట్లో నిష్ణాతులైనటువంటి కొన్ని సంస్థలు చేసినటువంటి ఈ సర్వేల ఫలితాన్ని మనం నిన్న పరిశీలించినట్లయితే, తెలుగుదేశం కూటమికి ఈ రాష్ట్రంలో కనీసం 135 సీట్లతో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టబోతున్నాడు అనేటటువంటిది 50 ఛానల్స్ సర్వే సంస్థలు కనుక వాళ్ళ ఎగ్జిట్ పోల్స్లో చూస్తే 45 సంస్థలు తెలుగుదేశం కూటానికి బలపరుస్తూ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 5 సంస్థలు మాత్రం వైసీపీకి అధికారం రాబోతా ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది. ఇంకొకటి కూడా దీంట్లో మనం ఆలోచన చేస్తే, కేకే సర్వే సంస్థ అనేటటువంటిది, అంటే బాబు ఒకసారి ఎలకలో 161 స్థానాలు కూటమి గెలవపోతా ఉంది, కేవలం 14 స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కే పరిస్థితి ఉంది, 25 పార్లమెంటు స్థానాలకి 25 కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి సర్వేలు ఇవ్వటం జరిగింది. ఏంటి ఈ సంస్థ ఇలా ఇచ్చిందని ఈ సంస్థ మీద 2 రోజుల మించి ఒకటే దాడి మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని, 2019 ఎన్నికల్లో ఇదే కేకే సర్వే సంస్థ 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పని సర్వే రిపోర్ట్లో మొట్టమొదటిగా చెప్పినటువంటిది ఇదే సంస్థ. 151 సీట్లు 22 ఎంపీలతో గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని 2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఈ కేకే సంస్థ చెబితే, ఆ రోజు ఈ కేకే సంస్థ వీళ్ళకి పనికొచ్చింది, అప్పుడు చెప్పింది నిజం.
ఈ రోజున ఈ 5 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఈ సంస్థ చేపట్టిన సర్వేలో, ఎగ్జిట్ పోల్ సర్వేలో తేటతెల్లమైనటువంటి ఫలితాలు ఏదైతే వాళ్ళు చెప్పారో ఇవి.